హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే స్కూల్కి లీవ్ పెట్టాను. నిన్నే పర్మిషన్ తీసుకున్నాను అనమాట, ఇలా సెలవు కావాలి అని చెప్పి ఇచ్చారు. ఎవరు? వాటరా? వర్షానికి వచ్చేసింది మరి. కొత్త షూవా? వేసుకుంటారులే. బాయ్ అక్కి, నేను రెడీ అయ్యాక వస్తానే, సరేనా? వెళ్ళిపోయే. లంచ్ మొత్తం తినేయే. మార్నింగే లేచి ఇద్దరికి అయితే క్యారేజ్ పెట్టేశాను. ఇంక నేను స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా నేనైతే క్యారేజ్ పెట్టుకోలేదు. ఇంక మాకు కూడా వండుకోలేదు అనమాట. రాజమండ్రి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్కి అయితే రాలేము కదా. ఇంక ఇంట్లో ఎందుకులే, ఎలాగో అక్కడ తినేసి వస్తాం కదా, మళ్ళీ సాయంత్రానికి చల్లటది ఎందుకులే, వేడిగా తిందాంలే అన్నట్టు ఇంక వీళ్ళిద్దరికి అయితే పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఇప్పుడు అయితే మేము రెడీ అవుతాము రాజమండ్రి వెళ్ళడానికి. అన్నీ ఈక్వల్గా ఉండాలి అంతే. స్విచ్లు రెండు ఒకేలా ఉన్నాయనుకో, ఓకే. లేదంటే కనుక తిరుగుతాయి. పెట్టేసావాన్ని ఆధార్ కార్డులు అన్నీ పెట్టేస్తున్నాం కదా, చూడు ఒకసారి. ఎందుకంటే ఆధార్ కార్డు హ్యాండిల్స్ లేవా? ఖర్చు పెట్టుకున్నావు. ఇప్పుడు రాజమండ్రి ఎందుకు వెళ్తున్నామంటే, ఈయనకి సర్జరీ జరిగి 2 వీక్స్ అవుతుంది కదా. లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఏమన్నారంటే క్లీనింగ్ అని చెప్పారు, కానీ క్లీన్ చేయకుండా ఇంకా ఏదో పెట్టారని చెప్పాను కదా, మొత్తం క్లోజ్ చేసేసారు, బ్లాక్ చేసేసారు, నోస్ అంతా అని చెప్పాను కదా. అది కూడా గురువారమే చేశారు. మళ్ళీ నెక్స్ట్ గురువారం రమ్మన్నారనమాట, అంటే నిన్నటి బ్లాగ్ అండి ఇదైతే. నేనైతే సెలవు పెట్టుకున్నాను కదా, ఇంకా ఈయన కూడా సెలవు పెట్టుకున్నారు. ఇంక మేమైతే రెడీ అయ్యి రాజమండ్రి అయితే బయలుదేరాము చెకప్ కోసము. అయితే నా హెచ్డిబి బ్యాంక్ దగ్గరికి వెళ్తాను ఒకసారి అని అన్నారు. ఏ సెలవు చెప్పలేదానంటే, లేదు సెలవు చెప్పాను ఇచ్చారు, కాకపోతే ఒకసారి కనిపించమన్నారు అని అన్నారనమాట. అందుకని వచ్చి నేను హెచ్డిబి బ్యాంక్ దగ్గర కింద ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు. ఈయనైతే లోపలికి వెళ్ళి ఒకసారి ఆఫీస్లో మాట్లాడేసి అయితే వచ్చేస్తున్నారనమాట. ఇది మా కలపు సెంటర్, కలపు సెంటర్ దగ్గర హెచ్డిబి బ్యాంక్ అయితే ఉంటుంది. కరూర్ వైశ్య బ్యాంక్ ఈ బ్యాంకులన్నీ దగ్గరగా ఉంటాయన్నమాట. ఆ పైన ఇందాక చూపించాను కదా వీడియోలో, అక్కడైతే ఈయన వర్క్ చేస్తున్నారనమాట. హెచ్డిబి బ్యాంక్లో పర్సనల్ లోన్ అప్రూవల్ ఉంటుంది కదా అది. తర్వాత ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము, పెట్రోల్ అయితే కొట్టించుకుని ఇంక బయలుదేరామన్నమాట. మళ్ళీ అయితే టెన్షన్ పడిపోతున్నారనమాట, బాబాయ్ మళ్ళీ ఆ క్లీనింగ్ అంటే అవన్నీ తీసి చెప్పాను కదా, చాలా గొట్టాల్లో పొడుగ్గా ఉన్నాయన్నమాట, ఏకంగా అవన్నీ ముక్కులో పెడతారేమో అని భయపడతా ఉన్నారు. ఇంక ఈసారికి వెళ్ళే తీసేస్తే ఇంకా క్లీనింగ్ ఉంటుంది, పర్వాలేదులే అని చెప్పేసి చెప్తా ఉన్నానమాట. ఇంక మేమైతే రాజమండ్రి కేశవరం సైడ్ నుంచి వెళ్తున్నాము. కరెక్ట్గా మేము ఎలా వచ్చాము, ఆ గేట్ అయితే క్లోజ్ చేశారు. అంతే ఇంకా కాసేపు అయితే ఆగామన్నమాట. ఇంక చాలామంది అయితే ఇంక ఆగలేక చూడండి, ఒక అతనైతే బండి మీద ఇంక అలా గోంచుకుంటూ చూడంగా ఎలా వెళ్ళిపోతున్నారు. అదే టైంకి ట్రైన్ వస్తే ఇబ్బంది కదా, అస్సలు ఆగలేరనమాట. ఏదో పెద్ద బిజీ పనులు ఉన్నట్టు తీరా చూస్తే ఏముండదు, అలాగే వెళ్ళిపోతారు అంతే. ఒక అతనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. బండి మీద అయితే కష్టం కదా అలా ఇష్టం వచ్చినట్టు దాటడం అనేది, ఏమో వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేము. తర్వాత ఇలాగ సేపు ఆగిన తర్వాత గూడ్స్ అయితే వెళ్ళిపోయాయన్నమాట. గూడ్స్ వెళ్ళిన తర్వాత ఇంకా అదైతే పైకి తీసేశారు. ఇంక మేమైతే ఇంక రాజమండ్రి వచ్చాము, అంజనా వైద్యాలయ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది రాజా థియేటర్ ఎదురుగుండా అయితే ఉంటుంది. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇది మాకు అది అప్లై అయిందని చెప్పాను కదా, ఆరోగ్యశ్రీ కార్డు. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఈ మధ్యన ప్రతి ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే జరుగుతుందంట. ఇక్కడ ఈ హాస్పిటల్లో నార్మల్గా డబ్బులకి చేస్తున్నారు, తర్వాత ఆరోగ్యశ్రీగా దానికి కూడా చేస్తున్నారనమాట. ఇంక మేమైతే ఇంకా వచ్చేసాము ఇక్కడికి. టిఫిన్ అయితే చేయలేదన్నమాట. ఇంక అందుకని ఏం చేసామంటే, ఫస్ట్ ఆరోగ్యశ్రీ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఫైలు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాము. వాళ్ళు ఏమో డేట్ రాసి డాక్టర్ గారు ఇంకొక 1:15 వస్తారు వెయిట్ చేయండి అని అన్నారనమాట. అందుకని చెప్పేసి ఏం చేసామంటే, 1:15 పడుతుంది అన్నారు కదా అని మొత్తం అన్నీ అక్కడ ఇచ్చేసి మళ్ళీ మేము కిందకు వచ్చి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి దీని ఏమో టీ ఎక్కువ తాగుతారనమాట, ఇంకా టీ ఎక్కువ తాగుతాను
తలపోటు వచ్చేస్తుంది నాకు. అవన్నీ భరించాలంటే ఒక రెండు టీలు పడాలని అన్నారు. సరే అయితే మళ్ళీ డాక్టర్ గారు వచ్చేటప్పుడు పైకి వచ్చారని ఇంక మేమైతే ఇంక అక్కడి నుంచి బయలుదేరి ఇంకా కింద చెప్పాను కదా హాస్పిటల్ దగ్గరనే ఒక బండి ఉందని అక్కడ టిఫిన్ బాగుంటుంది అన్నాను కదా. ఈసారి గారెలు ట్రై చేసాం అన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మేము టిఫిన్ చేసేసి టీ తాగేసి హాస్పిటల్కి వచ్చేసాము. మమ్మల్ని పిలిచారనమాట, ముందు ఒక డాక్టర్ గారు అయితే పిలిచారు. ఆయన ఫస్ట్ బ్లాక్ చేసినంతా క్లియర్ చేసేసి అంతా క్లీన్గా చేసేసి చేశారు. అప్పుడు ఏమైందనుకుంటున్నారు, కుర్చీలో కూర్చోబెట్టారనమాట. అయితే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. పడిపోవడం అంటే ఎలా అనుకుంటున్నారు, ఇంక అలాగా చేతులు లూజ్గా వదిలేసి మొత్తం నోరు బిగించేసి ఒళ్ళంతా స్వెట్టింగ్ ఫుల్ అనమాట, చెమటలు ఫుల్గా పట్టేసాయి. ఏమైందో నాకేం అర్థం కాలేదు. డాక్టర్ గారు రూమ్లోనే అనమాట ఇదంతా జరుగుతా. డాక్టర్ గారు ఇది చూడండి అని అని పిలిస్తే అప్పుడు ఆయన కూడా భయపడిపోయారు, ఏంటి ఇలాగా అని. అంటే మామూలుగా అయితే రేర్ కేసు అంట, అలాగా ఇలాగా నోస్లో అది పెడితే అలా కళ్ళు తిరగడం ఒళ్ళు చెమటలు పెట్టడం మెయిన్, ఎందుకంటే టెన్షన్ అంట, బాబా ఏదో అయిపోతుంది ఏదో చేసేస్తున్నారు అన్న టెన్షన్ పెట్టుకోవడం వల్ల మెయిన్ కళ్ళు తిరిగిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయంట. నాకు అదైతే చాలా భయం వేసేసింది, కింద పడిపోయారనమాట అలాగా. అయితే ఆయన ఏమో పైన పడుకోబెడదాం లేపండంటే మేము నేను ఇంకా నర్సులు ఉంటారు కదా వాళ్ళు అలాగా లేడీస్ ఒక ఐదుగురు ఉన్నాం అనమాట, డాక్టర్ గారు ఒక అతను ఉన్నారు, మేమందరం లేపలేకపోయాం తెలుసా, ఇంకా అలా జారిపోతున్నారు ఏంటో నాకైతే చాలా భయం వేసేసింది. ఇంకా తర్వాత డాక్టర్ గారు అన్నారు ఏం కాదు కొంచెం గాలి తగలనివ్వండి అని చెప్పేసి ఆ కిందనే ఇంకా అంటే పైకి లేపి వేరే దాని మీద పడుకోబెట్టడానికి ఛాన్స్ లేదు ఇంకా అందుకని కింద పడుకోబెట్టేసి ఒక పావు గంటకి ఈయనంతటి ఈయనే లేచారనమాట. మొన్న అయితే ఇంక బాగా కెలికేశారు కదా, నువ్వు కూడా ఫ్రీగా అన్నట్టున్నావు అలా కింద పడుకోబెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్కి అయితే మళ్ళీ లేపారనమాట. ఇలా డాక్టర్ గారు అయితే దవడ మీద ఒకటి కొట్టారు, కొట్టిన తర్వాత లేగు లేగు అని చెప్తే పక్కన నర్స్ ఏమో నీ పేరేంటి మీ ఇంటి పేరేంటి అని అడిగారనమాట. అన్నీ చెప్పారు. ఇప్పుడు నువ్వు లెగాలి నీ అంతటి నువ్వే లెగాలని చెప్పేసి అంటే తనంతటి తనే లేచారనమాట. ఒక అని ఒళ్ళంతానే ఎంత కూలింగ్ అయిపోయిందో, ఫ్రిడ్జ్లోంచి తీస్తే బాటిల్ ఎలా ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది కదా, అలాగే చేతులు పట్టుకున్నా ఫేస్ పట్టుకుని ఇంకంత కూలింగ్ అయిపోయిందనమాట. మరి అలా ఎందుకైందో డాక్టర్ గారిని అడిగితే ఆయన ఏమో అంటే టెన్షన్ పెట్టేసుకుంటున్నారమ్మా ఎక్కువ, నాకు ఏదో చేసేస్తున్నారు ఏదో అయిపోతుంది అన్న టెన్షన్ ఎక్కువగా ఉంది, అందుకని ఇలాంటి వాళ్ళు రేర్గా ఉంటారని చెప్పేసి అన్నారనమాట. సరేలే అయితే ఇంక అయిపోయింది కదా ఇంకేం లేదు, టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. తర్వాత వాషింగ్కి ఒక డబ్బా లాంటిది ఇచ్చారండి. ఆ డబ్బాలో ఒక పౌడర్ కలుపుకొని ఆ ముక్కులోని బొక్కులోని ఫోర్స్గా కొట్టుకోమన్నారనమాట. దానికి ఒక హోల్ ఉంది, స్క్వీజ్ చేయాలన్నమాట, గట్టిగా నొక్కితే కనుక ముక్కు లోపల వరకు వెళ్ళి క్లీన్ అవుతుంది. అదొకటి అయితే ఇచ్చారు. ఇంకా టాబ్లెట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొని అక్కడ హాస్పిటల్ నుంచి రావడానికి మాకు ఒక 2.5 గంటలు అయితే పట్టిందనమాట. మేము మార్నింగ్ 10:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసరికి 2:30 అలా అయిందనమాట. దీనికి షర్ట్స్ అయితే లేవన్నమాట. లేవు అంటే ఈయన లైట్ క్రీమ్ కలర్ వైట్ కలర్ షర్ట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అవి వాష్ అవుతున్న కొలది ఏమవుతుందంటే ఇంకా కాయదేరిపోయి ఏదో పాత క్లాత్లో తయారైపోయాయన్నమాట. ఇంక అందుకని ఇంకా షర్ట్లన్నీ ఏం చేసామంటే మొన్న ఆపరేషన్ జరిగింది చూసారు అప్పుడు ఇంటికి వచ్చాం కదా, అప్పుడు ఏం చేసాము నాకు కొన్ని టాపులు నావి తర్వాత ఈయనవి కొన్ని షర్ట్లు ప్యాంట్లు ఇవన్నీ ఏం చేసామంటే మా ఊర్లో కొంతమంది డేరాలు అది వేసుకుని ఉంటా ఉంటారనమాట మండపేట చివరిలో అనమాట, పులిమేర అంటారు కదా ఆ ప్లేస్లో ఉంటారు. వాళ్ళకైతే పట్టుకెళ్ళి అయితే ఇచ్చేసాము. అందుకని ఇంకా ఎలాగో వచ్చాం కదా డీమార్ట్లో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది కదా, అలాగే ప్లెయిన్ షర్ట్లు అది కావాలంటున్నారన్నమాట ఆఫీస్లో, ఇంకా అందుకనే తీసుకుందామని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. ఇంకా ఈయనకైతే బాగానే ఉందన్నమాట. ఆ నిమిషమే అంటే అదా అలా లోపలికి పెట్టేదంతా క్లీన్ చేసినప్పటికీ కళ్ళు తిరిగి అయ్యాయి. తర్వాత అక్కడే హాస్పిటల్లో ఒక 1/2 అవర్ పడుకుంటే ఇంక బాగానే ఉంది ఫ్రీగా ఉందన్నమాట. బయటకు వచ్చి ఇంకొక టీ తాగితే అప్పుడు ఇంకా బాగుంది ఫ్రీగా ఉంది ఏం పర్వాలేదు అని అన్నారు. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈయనకైతే షర్ట్లు తీసుకున్నాము. నా చెప్పులు ఒకటి మొన్నే తీసుకున్నాను కానీ అవి ఏంటో పాడైపోయాయి, పాడవడం అంటే నాకు లూజ్గా అయిపోయాయి, స్టార్టింగ్లో టైట్గానే అనిపించాయి కానీ ఇప్పుడు లూజ్గా అయిపోయాయి అనమాట. ఇంకా అందుకనే నేనైతే చెప్పులు జాత తీసుకున్నాను, హ్యాండ్ కర్చీఫ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా డీమార్ట్లోకి వెళ్ళిన తర్వాత అన్నెసరీ థింగ్స్ ఏం తీసుకోను ఓన్లీ నెసరీగా తీసుకుంటాను అన్నాను కదా. అలా అయితే చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మీకు తెలుసు కదా ఇంక పిల్లలు వస్తారు వాళ్ళని చక్కబెట్టుకుని ఇంకా చూసాను ఇంక ఇదన్నమాట.
ఇదండి నిన్నటి వ్లాగ్ అయితే చూసారు కదా. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా మన పులితిరిన ఏరియా అన్నమాట, కడియం దగ్గర. ఇవన్నీ నర్సరీలు బాగున్నాయి కదా, మంచి గ్రీనరీగా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.